అమ్మవారు నడిచి వెళుతున్నప్పుడు ఉండేటటువంటి స్థితిని చెప్తున్నారు. ఇప్పటి వరకు అమ్మవారు నిలబడినటువంటి మూర్తిని మాత్రమే చెప్తూ వస్తున్నారు, కాంతిని. ఇక్కడికి వచ్చేటప్పటికి శంకర భగవత్పాదులు కదులుతున్నటువంటి అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారు కదిలి వెళుతోందనుకోండి, సింజన్నో పురకింకిణి మణిధరాం అంటే ఒక చప్పుడు వినపడుతుందట, ఒక శబ్దం వస్తుందట. ఏమిటి ఆ శబ్దం అంటే, సింజన్ అంటే చప్పుడు చేయడం. ఆమె పెట్టుకున్నటువంటి ఆ పాదముల యొక్క మంజీరములలో పొదగబడినటువంటి అపూర్వమైనటువంటి మణులతో కూడుకున్నటువంటి ఆ మువ్వలు చప్పుడు చేస్తాయి. అవి పరమ లయబద్ధంగా ఉంటాయి. ఆ తల్లి అడుగు తీసి అడుగు వేస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ నడిచి వెడుతోందనుకోండి, ఆ శబ్దం చెవులకు వినపడుతూ గొప్ప ఆనందాన్ని పొంది రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని యోగి సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు. మరాళి మందగమన సాధారణంగా ధ్యానమునందు ఎక్కడి వరకు ఉంటుంది అంటే, కేవలముగా ఓ నించున్నటువంటి అమ్మవారి మూర్తినో కూర్చున్నటువంటి అమ్మవారి మూర్తినో మాత్రమే ఉపాసన చేస్తారు. కానీ ఉపాసన ఒక స్థాయికి వెళ్ళిపోయిందనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మవారి యొక్క కదలికలు కూడా భాసిస్తాయి, కనపడతాయి. అది మనకి కనపడడం కాదు, ఆవిడ కనపడేటట్టుగా చేస్తుంది. అంటే యోగికి ఆవిడ యొక్క పాదముల యొక్క జంట కనపడుతుంది. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటాడు. ఆ పాదములకు ఉన్నటువంటి లత్తుక కాంతిని చూస్తాడు. పరమ సంతోషాన్ని పొందుతాడు. అమ్మవారి పాదములను అలా ఎక్కడ దర్శనం చేశాడో వాడికి ఇక పునర్జన్మ లేదు. ఎందుకని అంటే, మూకశంకరులు మూక పంచశతీ చేస్తూ ఒక మాట అంటారు, జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. అమ్మ ఎవరైనా సంతోషంగా నీ పూజ చేసిన వాళ్ళుంటే వాళ్ళు మళ్ళీ పుడతారు అంటే అది ఎంత అబద్ధం అంటే, సముద్రం మీదకి తీసుకెళ్ళి ఒక బండరాయి వేస్తే తేలుతుందా? ములిగిపోతుంది. బండరాయి ములిగిపోవడం ఎంత నిజమో, నీ పాద దర్శనము ధ్యానములు చేసిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంత నిజం. అంటే ఇక పుట్టడం, వాడు పునర్జన్మని పొందడం. అంత గొప్ప పాదదర్శనం అటువంటి తల్లి. ఆ పాద మండలాన్ని ఒక్కసారి ధ్యానం చేశారనుకోండి, ఆ పాద యుగళి, ఆ రెండు పాదములు, పాదముల వరకు ఎందుకండి, నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, అమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఒక పాదములకు ఉన్నటువంటి బొటనవేలి యొక్క గోటి చివరి భాగము నుండి ఉత్పన్నమయ్యేటటువంటి కాంతిని దర్శనం చేసినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మలుగా తరుముకుని వస్తున్నటువంటి తమోగుణం అంతా కూడా విచ్చిపోతుంది అని వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదన చేశాడు. అంత గొప్ప కాంతి కలిగినటువంటి తల్లి యొక్క పాదముల జంట దర్శనం చెయ్యడం, ఆవిడ కదలికలు చూడడం, ఆవిడ ఆ పాద మంజీరముల ధ్వని వినపడేటట్టుగా నడిచి వెళ్ళడం అనేటటువంటిది రెండు కారణముల చేత సంభవిస్తుంది. ఒకటి, అపారమైనటువంటి ఆర్తి కలిగిన వారు నీవే తప్ప ఇతప్పరం బిరుగా, అమ్మా నువ్వు తప్ప నాకెవరు దిక్కు అని ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ తల్లి యొక్క కదలిక దర్శనమవుతుంది. ఆ తల్లి అనుగ్రహించిన వారు ఎవరుంటారో అటువంటి వారు అటువంటి దర్శనాన్ని పొందుతారు. అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశాలలో కూడా అమ్మవారి యొక్క పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే దానికి ఉదాహరణ. రాఘవనారాయణ శాస్త్రి గారు శరీరంతో ఉన్నన్నాళ్ళు అమ్మవారు బాలాస్వరూపంతో ఇంట్లో తిరుగుతుండేది కాబట్టి ఎప్పుడు గజ్జల చప్పుడు వినపడుతుండేది. ఎందుకని అంటే, ఆయన అంతటి మహా ఉపాసకుడు, ఎప్పుడూ అమ్మవారు ఆయనకి దర్శనమిస్తూ ఇంట్లో తిరుగుతుండేది. ఆ రూపం ఎవరికీ గోచరమయ్యేది కాదు, కానీ అమ్మవారి యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల ధ్వనులు వినపడుతుండేవి. అంటే ఆ తల్లిని ఉపాసన చేసిన వాడు ఎక్కడుంటాడో అక్కడ అటువంటి ధ్వనులు వినపడతాయి. నిజంగా
మధురైలో మీనాక్షి పరదేవత ఆర్తితో వచ్చి ఆమె పాదములను నమ్మి నమస్కరించినటువంటి వారిని అద్భుతంగా రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లారు. ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి ఆమె కల్పతరు ఉత్తర క్షణంలో ఆదుకుంటుంది అనడానికి మధురై చరిత్రలో మీనాక్షి పరదేవత ఆదుకున్నటువంటి సందర్భములు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సింజన్నూపుర కింకిణీ మణిధరాం ఆ పాదముల జంట గురించి చెప్తున్నారు. అవి ఆ మంజీరములకు స్వతంత్రముగా గొప్పతనం కాదు, ఆ మంజీరములు ధరించినటువంటి పాదముల యొక్క గొప్పతనం, ఆ పాదముల వైభవం అటువంటిది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జననిజయ కశ్చిత్రమిహ కిం అని అడిగారు. అమ్మ, లోకంలో అందరూ పద్మాలని శ్లాఘిస్తారు, ఎందుకని వరం లక్ష్మీపాత్రం. ఆ పద్మానికి ఒక స్వార్థం ఉంది. ఏమిటి అంటే పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, అందుకని నాలో లక్ష్మీదేవి కూర్చోవాలి, లక్ష్మీదేవి కూర్చోవాలని ఎప్పుడు పద్మాలు కోరుకుంటుంటాయి. మాలో లక్ష్మీదేవి కూర్చుంటుందని పొంగిపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.